హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా హోమ్ టూర్ part-3 అండి. సో part-1లో మా పూజ రూమ్, part-2లో మా ఎంటైర్ కిచెన్ డిజైనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అని చెప్పాను మీకు. రెండు వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇవాళ వీడియో ఏంటంటే part-3. సో ఈరోజు వీడియోలో నేను మీకు మా సర్వీస్ ఏరియా చూపించబోతున్నాను. అది కన్స్ట్రక్షన్ టైంలోనే మేము ఎలాంటివి అందులో ఇంక్లూడ్ చేసుకున్నాము ఏంటి అనేది ఇవాళ వీడియోలో మీకు చెప్తాను. సో నన్ను కిచెన్ వీడియోలో అడిగిన చాలా డౌట్స్ యొక్క ఆన్సర్స్ మా వాష్ ఏరియాలో ఉంటాయి. సో ఆర్కిటెక్ట్ మాకు ఇంటి ప్లాన్ ఇచ్చినప్పుడు మాకు ఏం చేశారంటే మా సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి వెట్ కిచెన్స్, డ్రై కిచెన్స్ ఇవన్నీ. సో మాకు మా కిచెన్ ఏరియా అంటే ఇంటి లోపల ఉండే కిచెన్ ఏరియాని కొంచెం అంటే డ్రై కిచెన్ని చిన్నదిగా ఇచ్చి వాష్ ఏరియాని కొంచెం పెద్దదిగా చేసి సో వెట్ కిచెన్ ఆప్షన్ మాకు ఇచ్చారన్నమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్ ఏరియా దగ్గర మాకు ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా అట్లా ప్లానింగ్ అట్లా ఇచ్చారు. బట్ మాకు లోపల ఉండే కిచెన్ ఏరియాని కొంచెం కంజెస్టెడ్ చేసుకోవడం అసలు నచ్చలేదు. అండ్ వి వర్ నాట్ వెరీ కీన్ ఆల్సో డ్రై కిచెన్ వెట్ కిచెన్ ఉండాలి అని చెప్పి. సో మేము మాకు లోపల ఉండే కిచెనే బాగా స్పేషియస్గా ఉండాలి అనుకున్నాము. బట్ వెట్ కిచెన్ లాగా కూడా మనం కావాలంటే కన్వర్ట్ చేసుకునే కొన్ని ఫెసిలిటీస్ మేము మా సర్వీస్ ఏరియాలో పెట్టుకున్నాము. సో అవేంటి అవన్నీ నేను మీతో చెప్తాను. సో ఇప్పుడు మనం అయితే మా సర్వీస్ ఏరియా చూద్దాము. అయితే చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే, మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం సర్వీస్ ఏరియాకి వెళ్ళిపోతే, సో ఇది నెట్ డోర్ అండి, నెట్ డోర్ ఇటు అండ్ ఇది మన మెయిన్ డోర్ అన్నమాట. సో రండి, ఇది మా సర్వీస్ ఏరియా అన్నమాట, స్పేషియస్గానే ఉంటుందండి. సో యా, ఇది వచ్చేసి ఇటువైపు మనకి షింక్ ఏరియా అన్నమాట. సో ఇది వచ్చేసరికి స్టీల్ షింక్ అండి. మేము లోపల నేను మీ కిచెన్ చూపించేటప్పుడు చెప్పాను కదా వైట్ షింక్ అని చూశారు. సో మేము యూజువల్గా వాడేసిన అంట్లు కానీ అవేమీ కూడా లోపల వేయమన్నమాట, తిన్నాక కానీ ఏదైనా సరే మేము ఇక్కడ వేసేసుకుంటాము. సో ఆ షింక్ ఓన్లీ వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి కానీ ఏమైనా హ్యాండ్ వాష్కి అట్లాంటి వాటికి వాడుకుంటాం అంతే. సో వాడేసిన అంట్లు అయితే అందులో వేయము. సో ఇక్కడే వేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఒక షింక్ ఉంటుంది అండ్ ఇదేమో ప్లాట్ఫామ్. సో ఇప్పుడు దీని కింద ఇట్లా వుడ్ వర్క్తో 3 డోర్స్ చేయించుకున్నాము. సో ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు గ్యాస్ సిలిండర్స్ ఎక్కడ ఫిట్ చేయించుకున్నారండి అని కిచెన్ వీడియోలో అడిగారు. సో ఇక్కడ ఉంటాయన్నమాట. సో మనం ఇట్లా ఓపెన్ చేస్తే మనకి గ్యాస్ సిలిండర్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇదేంటంటే ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు సిలిండర్స్ లోపల పెట్టుకోవాలా బయట పెట్టుకోవాలా అనేది చాలా వెల్ బిఫోరే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కనెక్షన్స్ అన్నీ గోడ లోపల నుంచి వెళ్ళిపోతాయి. కాపర్ ట్యూబ్తో మనకి ఇది ఫిట్ చేస్తారండి. సో ఇక్కడ మనకు ఒక నాబ్ ఉంటుంది, ఓపెన్ అండ్ ఆఫ్ అన్నమాట, ఐ మీన్ ఓపెన్ అండ్ క్లోజ్ నాబ్ ఉంటుంది. బయట నుంచి మనం గ్యాస్ కంప్లీట్గా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఆల్ దాట్. సో మనం కన్స్ట్రక్షన్ టైంలోనే అంటే ఈ టైల్స్ ఇవన్నీ వేయక ముందే మనం డిసైడ్ అవ్వాలి. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి నేను చెప్పినట్టు ఆ కాపర్ ట్యూబ్తో మనకి ఫిట్టింగ్ చేసేస్తారు, డైరెక్ట్గా మన స్టవ్ దాకా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము ఫిట్ చేయించుకున్న నాబ్ ఎట్లా అంటే మనకు, సో ఇది మనకి అడిషనల్ ఫిట్టింగ్ అండి. సో తీసేస్తాను నేను. సో ఇట్లాగా మనకు ఒకటి ఇస్తారనమాట, ఇది అడిషనల్ ఫిట్టింగ్. ఇది ఏంటంటే మనకి గ్యాస్ ఎంత ఉంది అని చూసుకోవడానికి ఒక మీటర్ లాగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఫిట్ చేయించుకున్నది సపోజ్ మనకి లోపల మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఫ్లేమ్ సపోజ్ ఆగిపోయింది అనుకోండి, మనం లేము, అలాంటి అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి గ్యాస్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఎటువంటి యాక్సిడెంట్స్ లాంటివి అవ్వకుండా సో ఇట్లాంటిది మేము ఫిట్ చేయించుకున్నాము. సో ఎవరైనా ఈ ఐడియాలో ఉంటే మీరు కూడా ఫిట్ చేయించుకోవచ్చు అని చెప్తున్నాను. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు మనకు కావాలంటే ఈ ఏరియాని మనం వెట్ కిచెన్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఎలాగా అంటే, సో ఇక్కడ మనం మన రెగ్యులర్ మన నార్మల్ రెగ్యులేటర్స్ ఉంటాయి కదా, అవి మనం డైరెక్ట్గా ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఇచ్చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా స్టవ్ ఉంది మా దగ్గర. సో ఆ స్టవ్ మేము ఇక్కడ ఫిట్ చేసి, ఐ మీన్ స్టవ్ ఇక్కడో ఇక్కడో ఎక్కడైనా పెట్టుకొని చేసేసుకోవచ్చు. ఎటు మనకి ఇక్కడ అరుగు ఉంది కాబట్టి సో అది ఇక్కడ చక్కగా ఫిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మాకు ఆప్షన్ కూడా ఉందన్నమాట, మన నార్మల్ రెగ్యులేటర్ ఫిట్ చేసుకొని మనం ఇక్కడ వంటలు చేసుకోవచ్చు. సో అది ఒక విషయం. అంటే మరీ ఒక పెద్ద వెట్ కిచెన్ లాగా పెట్టుకోకుండా జస్ట్ మేము ఆప్షన్ ఇచ్చుకున్నాం అంతే. వంటలు లాంటివి చేసుకోవాలంటే కింద కూడా మనం స్టవ్ పెట్టుకుని చేసేసుకోవచ్చు.
సపోజ్ మనం లోపల వంట చేస్తున్నాం బయట చేయాలి అంటే మా దగ్గర ఇండక్షన్ స్టవ్ కూడా ఉందండి. సో అందుకని ఇక్కడ అడిక్వేట్ నంబర్ ఆఫ్ మనము ప్లగ్ కనెక్షన్స్ ఇచ్చుకున్నాము. సో ఇక్కడ కూడా మనం కనెక్షన్ ఇచ్చుకొని ఇండక్షన్ బేస్ పైన కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇటువైపు డోర్లో ఏంటంటే డస్ట్బిన్ పెట్టుకుంటామండి. డస్ట్బిన్ అండ్ వెనకాల ఒక పెద్ద హ్యాండ్ వాష్ అవి ఉంటాయి. సో ఈ ఏరియా ఇలా ఉంటుంది. అండ్ పైన వచ్చేసరికి ఇక్కడ ఒక గ్రానైట్ స్లాబ్ అన్నమాట. సో మన అడిషనల్గా ఎక్స్ట్రా ఉంటాయి కదండి, విమ్ స్కాచ్ బ్రైట్ అట్లాంటివన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది కూడా ఒక చిన్న ఆర్గనైజర్ లాగా కరెక్ట్గా సెట్ అయిందండి. ఫస్ట్ క్రై ఇది ఆన్లైన్ డబ్బా. సో అది అండ్ మన అంట్లు తోముకునేది అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏరియా అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనం అండ్ యా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మన రెగ్యులర్ 2 ట్యాప్స్ ఉంటాయండి. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మొత్తం మేము 5 దాకా టైల్స్ వేయించేసుకున్నాము. యూజువల్గా అయితే ఈ లెవెల్ వరకే ఉంటాయి, బట్ మేమేంటంటే కొంచెం నీట్గానే ఉంటుంది కదా అని చెప్పి డోర్ లెవెల్ వేయించేసుకున్నాము. కొంచెం నీట్గా ఉంటుందండి. అండ్ ఇవి మన ఈ టైల్స్ వచ్చేసి వాష్ చేసుకోవడానికి చాలా ఈజీ అండి. అండ్ బయట ఏరియా బాగా డస్ట్ వస్తుందని చెప్పి మేము ఈ కలర్ వేయించుకున్నాము, దుమ్ము కూడా కనిపించదని. సో ఇది టైల్స్ అన్నమాట. అండ్ ఇటువైపు ట్యాప్స్. సో ఇప్పుడు ఇటువైపుకి వచ్చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేము ఈ వాష్ ఏరియాకి కొంచెం ఈ గ్రిల్ అనేది ఎక్స్టెండ్ చేయించుకుని కొంచెం బయటకి ఒక ఐ థింక్ 1/2 ఫీట్ అట్లాగా బయటకు ఎక్స్టెండ్ చేయించి మేము ఈ గ్రిల్ చేయించుకున్నాము. అయితే ఈ గ్రిల్ మొత్తానికి మేము మస్కిటో నెట్ వేయించేసుకున్నామండి. సో ఎందుకంటే పిల్లలు పద్దాక డోర్ ఓపెన్ చేసి తీస్తూ ఉంటారు, బోల్డ్ అనే దోమలు వచ్చేస్తాయి ఇది లేకపోతే. సో అందుకని ఇది ఈ ఏరియా మొత్తానికి మేము మస్కిటో నెట్ వేయించేసుకున్నాము. సో ఎవరైనా కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మీరు నెట్ వాష్ ఏరియాకి మస్కిటో నెట్ వేయించేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతాయండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసరికి ఇక్కడ మేము గ్రానైట్ వేయించుకున్నాం అన్నమాట. సో ఇంత సైజ్ గ్రానైట్ ఎందుకు వేయించుకున్నాం అంటే ముందు నుంచి ఐడియాతో మా కంట్లు బుట్ట ఈ ఏరియాకి పట్టాలి అనే ఉద్దేశంతో మేము ఈ సైజ్ ఎస్టిమేట్తో మేము ఇది చేయించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ తోమేసిన తర్వాత మళ్ళీ కడిగిన అంట్లు ఇక్కడే పెట్టడం ఇష్టం లేదు, అలానే కింద పెట్టడం కూడా ఇష్టం లేదు. సో ఇవి పైన పెట్టుకోవాలి అన్నట్టు మేము ఈ అంట్లు బుట్ట సరిపోయే సైజుకి మేము ఇక్కడ ఈ స్లాబ్ వేయించుకున్నాము. సో ఈ స్లాబ్ అంతా ఈ ఏరియాకి ఇవి ఓపెన్ ఏరియా అంతటికి ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇటు వచ్చేస్తే మన మాప్ది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డోర్ బ్యాక్ సైడ్ చూద్దాము. సో ఈ డోర్ క్లోజ్ చేసేస్తే ఈ డోర్ బ్యాక్ సైడ్ ఇట్లాగా ఈ హోల్డర్ ఒకటి ఉంటుందండి. సో ఈ చీపుర మాప్ ఇవన్నీ అక్కడక్కడ కింద పెట్టకుండా అన్నీ బ్యాక్ పైన అన్నీ డోర్ బ్యాక్ సైడ్ ఇట్లా ఒక హోల్డర్ కొట్టించేసుకుంటే అన్నీ సార్టెడ్గా ఉంటాయి, మనకు నీట్గా ఉంటుంది. సో ఈ డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మేము రైల్వే సన్ గ్లాస్ వేయించుకున్నామండి. ఎందుకంటే మామూలుగా అయితే టేక్ డోర్స్ ఇవన్నీ, బట్ బయట వైపు కదండి ఈ సన్లైట్కి కొంచెం ఫేడింగ్ అవ్వడం లేదంటే కడిగినప్పుడు ఆ వాటర్ స్ప్లాష్ అవ్వడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి బ్యాక్ సైడ్ మాత్రం మేము రైల్వే సన్ గ్లాస్ వేయించుకున్నాం అన్నమాట. బాత్రూమ్ డోర్స్కి కానీ ఈ వాష్ ఏరియా డోర్స్కి ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హోల్డర్ పెట్టుకుంటే మనకి ఎటు మనం ఈ డోర్ ఇలానే ఓపెన్లోనే ఉంచుకుంటాం కాబట్టి ఎవరైనా టక్కన ఇట్లా వచ్చినా కూడా మనకి ఇవేం కనిపించవు. సో నీట్గా ఉంటుంది. సో ఈ డోర్ అయితే ఈ డోర్ సంగతి అయితే ఇది. సో ఇప్పుడు ఇటంతా మన లాండ్రీ ఏరియా అండి. సో వాషింగ్ మెషిన్ ఉంటుంది ఇటువైపు, అంటే డోర్ బ్యాక్ సైడ్ వాషింగ్ మెషిన్ అన్నమాట. అండ్ లాండ్రీ బ్యాగ్ ఈ రెండింటి మధ్యన పట్టాలని చెప్పి ఇలా నారోగా ఉండేది తీసుకున్నాము. ఇది ఐకియాలో తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఒక గ్రానైట్ స్లాబ్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మన రైస్ కుక్కర్, అంటే రైస్ కుక్కర్ యాక్చువల్లీ లోపల పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే ఇది స్టీమ్ వస్తుంది కదా, మళ్ళీ అనవసరంగా కబోర్డ్స్ అవి పాడవుతాయిలే అని చెప్పి బయట వైపు పెట్టుకున్నాము. సో ఇక్కడ రైస్ కుక్కర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన గ్రైండర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ అడిక్వేట్ కనెక్షన్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్. అండ్ ఇప్పుడు దీని కిందకు వస్తే, ఈ గ్రానైట్ స్టోన్ కిందకు వస్తే ఇది మనకి బోల్డ్ అంత స్టోరేజ్ అన్నమాట. నన్ను కిచెన్ వీడియోలో అడిగారు మీరు రైస్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారని అడిగారనమాట. సో రైస్ అంతా ఇక్కడ ఉంటుందండి. ఇదేంటంటే మనకు ఒక పెద్ద సొరుగు అన్నమాట. సో ఇది ఎంత డెప్త్ ఉంటుందో ఈ సొరుగు అంత ఉంటుంది. సో ఇక్కడ మనకి రైస్ వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకి క్వాంటిటీ వచ్చేసరికి 50 kgs పెట్టేసుకోవచ్చు అండి. అంటే అండి 2 1/2 కిలోల బస్తాలు పెట్టేసుకోవచ్చు మనం. సో చక్కగా మనం సొరుగు లాగేసుకుంటే చూడండి ఇంత ఉంటుంది అన్నమాట స్పేస్ మనకి. చక్కగా 2 25 kgs బ్యాగ్స్ని అయితే అకామిడేట్ చేసేస్తండి.
సో చక్కగా మనం బయటకు లాక్కొని రైస్ తీసుకోవచ్చు. అయిపోగానే మనం వెనకాలకి పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనకి నీట్గా ఉంటుంది. లోపల ఇంత రైస్ స్టోర్ చేసుకోవాలంటే మనకి బోల్డ్ అంత స్టోరేజ్ కట్ ఆఫ్ అయిపోతుంది కదా. సో అందుకని మేము ఇది బయట పెట్టించుకున్నాము. అండ్ భయం కూడా ఏముండదండి, అంటే బయట కదా వాటర్ ఏమన్నా వెళ్తాయేమో అనే టెన్షన్స్ ఏం అవసరం లేదు. మనకు అసలు గ్యాప్ అనేది ఉండదు ఇక్కడ. అండ్ మోరోవర్ మనకి కింద నుంచి వచ్చే వాటర్ అంటారా, ఇక్కడ మనకు చూసారా ఇక్కడ ఒక స్టెప్ ఉంది, ఇక్కడ స్టెప్ ఉందండి. సో ఇది డ్రై అండ్ వెట్ లాగా అనమాట. సో వాటర్ అనేది అసలు పైకి రాదు. అలా పొరపాటున వచ్చినా కూడా ఇక్కడ అసలు గ్యాప్ ఉండదు కాబట్టి వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. అండ్ వర్షం వాటర్ కూడా ఇటువైపు అయితే అసలు రావన్నమాట. సో ఇది ఈ ఏరియా ఇలా ఉంటుంది. అండ్ సపోజ్ ఎవరైనా రైస్వి పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఛానల్స్ మాత్రం కొంచెం హెవీ ఛానల్స్ వేసుకోవాలన్నమాట, ఇట్లా డ్రా లాగా పెట్టుకోవాలనుకుంటే. సో అది ఈ కింద ఏరియా. అండ్ పైన వచ్చేసరికి ఇట్లాగా ఎల్ షేప్ స్టోరేజ్ ఉంటుందండి. అండ్ పైన ఏమో లాఫ్ట్ అనమాట, అస్సలు వాడని సామాన్లు ఉంటాయండి. సో ఈ ఎల్ షేప్లో ఏంటి అంటే కొంచెం తక్కువ యూస్ చేస్తాం కదా బిర్యానీ పాట్స్ అవి రెగ్యులర్గా అయితే వాడడం కాబట్టి. బిర్యానీ పాట్స్ కానివ్వండి, చేపల పులుసు అవి వండుకునేవి, కొంచెం ఎక్స్ట్రా రైస్ కుక్కర్స్ అట్లాంటివి కొన్ని ఎక్కువ వాడని సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ డోర్లో ఇవి ఉంటాయి. అండ్ ఇటు వచ్చేసరికి అన్నీ ఎక్స్ట్రా ఇవి లాండ్రీ ఏరియా కదండి. సో మన డిటర్జెంట్స్ ఈ రివైవ్ ఇట్లాంటివి, సో ఇప్పుడు మన అందరిలో ఎక్కువ ఎక్కువ ఉండే హ్యాండ్ రబ్బు అవన్నీ ఎక్స్ట్రా ఇక్కడ ఉంటాయి. అండ్ పైన వచ్చేసరికి ఎక్స్ట్రావి ఈ మాప్వి కానివ్వండి, ఎక్స్ట్రా కిచెన్ క్లాత్స్ అండ్ ఇంకా కొన్ని ప్యాన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా గ్రానైట్ స్టోన్ అండి. సో మనకి క్లీనింగ్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి మొత్తం అంతా ఇది గ్రానైట్ స్టోన్ అన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో ఇది ఏరియా ఇట్లా. సో మన వాషింగ్ మెషిన్ ఏరియా, దానిపైన ఏరియా, అండ్ ఇది లాఫ్ట్ అన్నమాట. సో మన ఓవరాల్గా ఇట్లా ఉంటుందండి. సో అది మన రైస్ స్టోరేజ్ ఏరియా. ఇట్లా వచ్చేస్తే మనకి అరుగు అండ్ అంట్లోది ఇట్లాగా. ఓకేనా? అండ్ ఇది మర్చిపోయాను, ఇది సో ఫోర్ సైడ్స్ ఇట్లా హోల్డర్. ఓకే. సో అదండి ఓవరాల్గా మా సర్వీస్ ఏరియా, మా వాష్ ఏరియా అయితే ఇలా ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం ప్లానింగ్ టైంలోనే, అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలోనే కొంచెం ఆలోచించుకుని పెట్టించుకుంటే మనకి మనం యూస్ చేసుకునేటప్పుడు మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో సో మేము చేయించుకుని అంటే లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనమాట ఇవన్నీ చేయించుకునేటప్పుడు, అందుకనే చిన్న చిన్న విషయాలు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కానివ్వండి, ఇట్లాంటి వర్క్స్ చేయించుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ పాయింట్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాకా చేసుకోకపోయి ఉంటే. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.